సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా మద్య నిషేధం అమలు చేయాలని సీపీఐ నాయకుడు శ్రీరాములు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం దశల వారీగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మద్యం దుకాణాలు పెంచుకుంటూ పోతున్నారంటూ ఆయన ఆరోపించారు. ఇకనైనా మద్యం నిషేధించకపోతే రాబోయే రోజుల్లో బందులు రాస్తా రోకోలు చేస్తామంటున్న సీపీఐ నేత శ్రీరాములతో మా కరస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించాడు. ఈ నవరత్నాల ప్రధాన లక్ష్యం మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం అంటూ అప్పుడు ఎన్నికల్లో ప్రచారంలో అయితే ఆ ప్రతి జిల్లా కూడా వచ్చి మద్యపాన నిషేధం చేస్తాము, మమ్మల్ని గెలిపించండి అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకైతే హామీని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కూడా నేటికి కొత్త బార్లు అయితే మళ్ళీ ఇరు తెర మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో 9 బార్ అండ్ రెస్టారెంట్స్లు ఉన్నప్పుడు కూడా నేటికి మళ్ళీ దాన్ని 3 నెలలుగా అదనపుగా మళ్ళీ దాన్ని టైంని పొడిగించే పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా కనిపిస్తుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు సిపిఐ మా పార్టీకి సంబంధించిన నాయకులు మనతో పాటు బలగా శ్రీరామూర్తి గారు ఉన్నారు. ఆయనతో పాటు అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి పరిస్థితులు? వైన్ షాపులు మద్యపాన నిషేధం అని చెప్పిన ప్రభుత్వం ఈ నేటికి మళ్ళీ మద్యాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై సిపిఐ పార్టీగా మనం ఏ విధంగా దీన్ని తీసుకుంటాం? జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి, తాను నడుస్తున్న నడవడి వేరే. ఈరోజు మద్యపాన నిషేధం ఎప్పుడో విరమించేస్తాం, అది నిషేధిస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ దాన్ని తిరిగి రెన్యువల్ చేయడం ఇది చాలా దారుణమైనటువంటిది. ఏ మాట ఆడాడో ఆ మాట ప్రజల ముందు ఆడిన మాట నిలబెట్టుకోవాలి. కానీ మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ ప్రజల ముందు ఈ బారులు పెట్టి ప్రజలను కూడా చిత్రహింసలు పెట్టి ఈరోజు వారి కుటుంబాలను కూడా ముందుకు రానివ్వలేనటువంటి పరిస్థితి. దీనివల్ల చాలామందికి హానికరం జరుగుతుంది. ఒక పక్క ప్రభుత్వం అది నిషేధిస్తామంటుండగా ఈరోజు దాన్ని మళ్ళా రిన్యూవల్ చేయడం అది దారుణం. ఇకనైనా సరే అది దాన్ని విరమించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొత్తమే చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా రానున్న రోజుల్లో ఈ బార్ అండ్ రెస్టారెంట్లపైన ఆంక్షలు విధించిన విధంగా దాన్ని పూర్తిగా మూసే పరిస్థితి అయితే కనిపించాలి. లేదంటే రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకలు చేసి అదేవిధంగా బంద్లు కూడా నిర్వహిస్తామని కూడా సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రీరామూర్తి గారు అయితే తెలపడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉంది తాజా పరిస్థితి. విడిజన లక్ష్మంతో వెంకటరమణ, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.